మధుబాబు గారి జానపద సృష్టి కాళికాలయం 7వ భాగం. అడవిలో నీటిజాలు దగ్గరికి చేరిన వసంత బలదేవుల దగ్గరికి వచ్చాడు దిశమురతో ఉన్న ఓ పిచ్చివాడు. తైల సంస్కారం లేకపోవటం వల్ల రెళ్ళు దుబ్బుల మాదిరి కనిపిస్తున్నాయి పొడవాటి అతని కేశాలు. దుమ్ము ధూళితో నిండి అసహ్యకరంగా అగుపిస్తోంది అతని శరీరం. ఆహారం తీసుకుని అప్పటికీ అనేక దినాలు గడిచిపోయినట్లు ఆబగా చూశాడతను బలదేవుడి దగ్గర ఉన్న దుంపల వంక. ఆకలి వేస్తోంది, ఆ దుంపలు నాకు ఇస్తావా? తన వామహస్తాన్ని ముందుకు జాస్తూ అడిగాడు. అంతకుముందు అడవి జింకలకు ఆహారం ఇవ్వవద్దని వసంతుడిని వారించిన సంగతి మరచిపోయినట్లు వెంటనే తన దగ్గర ఉన్న ఆహారాన్ని అతనికి అందించాడు బలదేవుడు. అరక్షణంలో వాటిని ఆరగించి మరోసారి చేతిని జాచాడు ఆ పిచ్చివాడు. తడుముకోలేదు బలదేవుడు. జింకలకు పెట్టగా మిగిలిన దుంపలన్నింటినీ అతనికి అందించాడు. అప్పటికీ అతని ఆకలి తీరిన సూచనలు అగుపించకపోవటంతో కనులు చిట్లిస్తూ తన స్నేహితుడికేసి చూశాడు. ఒక్క అర్ధఘడియపాటు ఏదో ఒక విధంగా తమాయించుకోమని చెప్పు, నేను మరిన్ని దుంపల్ని తీసుకువస్తాను అంటూ క్రింద పెట్టిన తన చురికను చేతుల్లోకి తీసుకుని అంతకుముందు తాను చూసిన లోయ దగ్గరికి పరుగుతీశాడు వసంతుడు. అతిగా గాలించనక్కర లేకుండానే అతనికి అగుపించాయి మరిన్ని దుంపమొక్కలు. గబగబా నేలను తవ్వి మరోసారి తన దట్టీలో మూట కట్టుకున్నాడతను మూడు దినాలకు సరిపడే ఆహారాన్ని. ఈలోగా చుట్టుపట్ల ఉన్న ఎండు పొదల్ని ఏరుకు వచ్చి చితుకుల మంటను పెద్దదిగా చేశాడు బలదేవుడు. అతని కోసమే ఎదురుచూస్తున్నాడు. అతను అందించిన మూటను విప్పి దుంపలన్నింటినీ చక్కగా కాల్చి పిచ్చివాడి చేతికి అందించాడు. బాసిపట్టు వేసుకొని కనురెప్ప కూడా కదిలించకుండా వాటినన్నింటినీ ఆరగించి మళ్లీ చేతుల్ని జాచాడు ఆ పిచ్చివాడు. ఇంకోసారి లోయ దగ్గరికి పరుగు తీశాడు వసంతుడు. ఇంకో మూటను తీసుకువచ్చి స్నేహితుడికి ఇచ్చాడు. ఆ మూటలోని దుంపల్ని కూడా పూర్తిగా తిని స్నేహితులిద్దరి వంకా చూస్తూ పెళపెళా నవ్వాడు ఆ పిచ్చివాడు. నా ఆకలి తీరిందో లేదోనని ఆతృత చెందుతున్నారా? మరోసారి ఆహారం కోసం కొండల్లోకి వెళ్లాల్సి వస్తుందేమోనని కలతపడుతున్నారా అని అడిగాడు. అవసరమైతే లోయ దగ్గరకి పోవటానికి సిద్ధంగానే ఉన్నాడు వసంతుడు. అతిథి అభ్యాగతుల ఆకలిని తీర్చటం కంటే ముఖ్యమైన కార్యం మరొకటి ఉండదని మాకు పెద్దలు చెప్పిన విషయం. మీకోసం కాస్త శ్రమపడటానికి సంకోచం ఎందుకుంటుంది అని అన్నాడు. అడవి దుంపల్ని అదే పనిగా చితుకుల మంటలో కాల్చటం వల్ల మసిబారిపోయాయి బలదేవుడి చేతులు. శుభ్రపరుచుకోవటానికి నీటిజాలు దగ్గరికి పోయాడతను. నువ్వు సరిగానే మాట్లాడావు, మరి అతని సంగతేమిటి? అతన్ని చూపిస్తూ వసంతుడిని ప్రశ్నించాడు పిచ్చివాడు. వసంతుడి కంటే ముందుగానే తనే సమాధానమిచ్చాడు బలదేవుడు. నాకు నా స్నేహితుడి అడుగుజాడల్లో నడవటమే ముఖ్యం. నా స్నేహితుడి మాటే నా మాట. అతనికి లేని అభ్యంతరం నాకెందుకుంటుంది అని అన్నాడు. అడవి దుంపలు తిని నాలుక అదో మాదిరిగా తయారైంది. కాస్తంత మాంసాహారం లభిస్తే మహాపసందుగా ఉంటుంది, తెచ్చి ఇవ్వగలరా? వెంటనే అడిగాడు పిచ్చివాడు. ఎదురు చూడలేదు స్నేహితులిద్దరూ అతన్ని నోటి వెంట అటువంటి అభ్యర్థన వెలువడుతుందని. వెనుక ముందు ఆలోచించకుండా బలదేవుడికి సైగ చేసి తన చురికను బిగించి పట్టుకున్నాడు వసంతుడు. ఒంటరిగా ఈ కొండల్లో వేటాడటం చాలా ప్రమాదం. వెంటనే జతగాడిని తీసుకుపోవటం మంచిది. మీరు తిరిగి వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను అంటూ చితుకుల మంట దగ్గర కటిక నేల మీద శయనించాడు పిచ్చివాడు. చీకటి సమయంలో మాంసాహారాన్ని సంపాదించటం బహు కష్టంతో కూడుకున్న పని అని కూడా ఆలోచించకుండా నిర్మోహమాటంగా తన కోరికను వెల్లడించాడు మన అతిథి. మనం పెద్ద చిక్కులో ఇరుక్కున్నాం, చిన్న కంఠంతో తన మనస్సులోని మాటను బయల్పరిచాడు. చెవులు ఓరబెట్టి అడవి జంతువుల అలికిడి ఏదైనా వినిపిస్తుందేమోనని వింటున్నాడు వసంతుడు. అతని మాటలకు చిన్నగా నవ్వి తల ఊపాడు. వెలుగు వచ్చిన తరువాత వేటకు బయలుదేరతామని అతనికి చెప్పి ఉండవలసింది, తప్పు చేశాము అంటూ చటుక్కున మాటల్ని ఆపి వసంతుడి చేతిని పట్టుకున్నాడు బలదేవుడు. అప్పటికే చురికను ముందుకు జాపి పోరాటానికి సిద్ధమైపోయాడతను. గుండెలు జలధరించేలా బిగ్గరగా శబ్దం చేస్తూ వారిద్దరి మీదికి లంఘించబోతోంది ఒక మహావ్యాఘ్రం.
తన ఉనికిని పసిగట్టి వారు ఆయుధాల్ని ముందుకు జాచేసరికి గిరుక్కున వెనుతిరిగి కొండల మీదికి పరుగు తీసింది. మంచి అవకాశం మించిపోతోంది. మరో 10 ధనువుల దూరం పోయిందంటే మనకి కనిపించదు. ఎదిరించాలి మిత్రమా, వెంటనే ఎదిరించి నేలకు పడగొట్టాలి అని స్నేహితుడిని హెచ్చరిస్తూ వేగంగా పరుగు తీశాడు బలదేవుడు. అతని హెచ్చరింపులతో నిమిత్తం లేనట్లు అతని కంటే 2 అడుగులు ముందుగానే ఉన్నాడు వసంతుడు. 10 క్షణికాల్లో ఆ క్రూర మృగాన్ని సమీపించి తన చేతిలోని చురికతో నడుము మీద బలంగా పొడిచాడు. చెవులు చిల్లులు పడేలా శబ్దం చేసి ఒక్కసారిగా గాలిలోకి ఎగిరి వసంతుడి భుజాన్ని గాయపరచటానికి చూసిందది. వెనక నుంచి బలదేవుడు వచ్చి పడటంతో కొనసాగలేదు దాని ప్రయత్నం. తోకతో నేలను బలంగా కొట్టి మరోసారి పరుగు మొదలుపెట్టింది. పౌర్ణమి గడిచిన 2వ రోజు కావటం వల్ల వెన్నెల వెలుగు ఆ కొండల నిండా పరుచుకు ఉన్నది. ఆ వెలుగులో దారి చూసుకోవటానికి ఏమంత శ్రమపడలేదు స్నేహితులిద్దరూ. ఆ మృగాన్ని అనుసరించటానికి పెద్దగా కష్టపడలేదు. పరిగెత్తి పరిగెత్తి ఒక ఎత్తైన కొండ మీదకి చేరుకుంది అది. నిట్ట నిలువుగా ఉన్న ఒక బండరాయి చాటుకుపోయి అదృశ్యమైంది. అనుకున్నంత పని అవనే అయింది. ఈ దుష్టమృగం మనల్ని తప్పుదోవ పట్టించనే పట్టించింది అంటూ పరుగు వేగాన్ని తగ్గించుకోకుండా తను కూడా ఆ బండరాయి చాటుకుపోయాడు బలదేవుడు. ఆఖరి క్షణంలో తన పొరపాటును గ్రహించి వెనక్కు దూకటానికి అతను చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఇది మామూలు వ్యాఘ్రం కాదు, మంత్రపూరితమైన మోసకారి పెద్ద పులి. ఈ బండచాటున నేల లేదు, ఒట్టి శూన్య ప్రదేశం అని పెద్దగా అరుస్తూ నిట్ట నిలువుగా కొండ పైభాగంలో నుంచి పెద్ద లోయలోకి పడిపోయాడతను. అతని అరుపుల్ని ఆలకించి వెనుకంజ వేయలేదు వసంతుడు. అతనితో పాటు తాను కూడా ఆ శూన్య ప్రదేశంలోకి దుమికాడు. క్రింది భాగంలో బండరాళ్ళో ముళ్లపొదలో ఉండి ఉంటాయి. వాటికి తగిలి మన శరీరాలు చిన్నభిన్నమవటమో, కత్తులు పెట్టి చీరినట్లు చీల్చుకుపోవటమో జరుగుతుంది. మన పని అయిపోయింది మిత్రమా, మనం మరణించబోతున్నాం. ఆవేదనగా అనబోతూ ఆ మాటల్ని మధ్యలోనే మ్రింగివేశాడు బలదేవుడు. ఎందుకంటే అతను భావించినట్లు శూన్య ప్రదేశం క్రింది భాగంలో బండలుగాని ముళ్లపొదలుగాని ఏవీ లేవు. తాళవృక్షమంత లోతుగా ఉన్న ఒక పెద్ద నీటి మడుగు ఉంది. దభేల్మని శబ్దం చేస్తూ ఆ మడుగులో పడ్డారు స్నేహితులు ఇద్దరు. నీటిపైకి తేలిన వెంటనే బలంగా బారలు వేస్తూ ఒడ్డుకు చేరుకుని చుట్టూ చూశారు. అప్పుడప్పుడే వస్తున్నాయి తూర్పు దిక్కున తొలి వెలుగులు. ఆ వెలుగుల్లో అతి స్పష్టంగా అగుపించాయి మడుగు చుట్టూ పరుచుకుని ఉన్న కంకాళాలు. ఒకటి కాదు, 2 కాదు, వేలకు వేలుగా గుట్టలు పోసినట్లున్న ఆ మానవ కంకాళాలను చూసి ఆశ్చర్యంతో మ్రాన్పడిపోయాడు బలదేవుడు. ఇదెక్కడి చోద్యం మిత్రమా? ఇవన్నీ ఎక్కడికెలా వచ్చాయి? మనల్ని ఇటుగా తీసుకువచ్చిన మహావ్యాఘ్రం ఆరగించిన మానవుల అవశేషాలా ఇవి? తడబడుతున్న కంఠంతో నెమ్మదిగా అడిగాడు. చిన్న చిన్న కొండగుట్టల్లా కనిపిస్తున్న ఆ కంకాళాల్ని తప్పించుకుంటూ ముందుకు అడుగు వేస్తున్నాడు వసంతుడు. అతని మాటలకు సమాధానం చెప్పలేదు. తూర్పు దిక్కున ఉదయించిన సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చేటంత వరకు నడుస్తూనే ఉన్నారు వారిద్దరు. నేల కనిపించని విధంగా పరుచుకుని ఉన్న ఎముకల గుట్టల్ని అధిగమిస్తూనే ఉన్నారు. నాకు దాహం వేస్తోంది, ఆకలి బాధిస్తోంది, ఇక ముందుకు పోవటం చాలా కష్టమనిపిస్తోంది అంటున్న బలదేవుడి మాటల్ని పట్టించుకోకుండా ఒక పెద్ద ఎముకల గుట్టను దాటి ఆవలి ప్రక్కకు చేరుకున్నాడు వసంతుడు. చేరుకున్న వెంటనే అతని గుండెల మీద నుంచి కొండంత బరువు దిగిపోయినట్లు అనుభూతి కలిగింది. ఎముకల గుట్టకు ఆవలగా అగుపిస్తోంది విశాలమైన మైదానం. ఆ మైదానం మొదట్లో ఉన్న ఒకే ఒక వటవృక్షం క్రింద బాసిపట్టు వేసుకుని కూర్చున్న మనిషి కనిపిస్తున్నాడు. పరుగులాంటి నడకతో ఆ మనిషిని సమీపించి తమకు దగ్గర్లో ఏదో పిడుగుపడినట్లు అద్దిరిపడ్డారు స్నేహితులు ఇద్దరు. అపరిచితుడు కాదతను, పరిచయం ఉన్నవాడే. మాంసాహారం కావాలని చెప్పి వారిని చీకటి సమయంలో కొండల మీదకి పంపించిన పిచ్చివాడు. లభించిందా మాంసాహారం? తీసుకువచ్చారా?
వారిని చూడగానే నేలమీది నుంచి లేచి నిలబడుతూ ప్రశ్నించాడు అతను. పగటి సమయంలో అతన్ని పరిశీలనగా చూసిన మరుక్షణం అతను ఎవరో అర్థమై చేతులు జోడించి అభివాదం చేశారు స్నేహితులు ఇద్దరు. భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను ముందుగానే అందరికీ తెలియజేయగల శక్తి అడవిలో సంచరించే నగ్నస్వామికి ఉన్నదని వారికి తెలియజేయబడింది. దిగంబరంగా దిశములతో తమ ఎదుటికి వచ్చిన ఆ మహనీయుడిని గుర్తించలేక అతన్ని ఒక సామాన్యమైన ఉన్మాదిగా భావించారు తాము. మిమ్ము గుర్తించలేకపోయినందుకు మమ్మల్ని క్షమించండి అని క్షమాపణలు చెప్పుకోబోయిన వసంతుడిని వారించి అతని శిరస్సు మీద దక్షిణ హస్తాన్నుంచాడు ఆ పిచ్చివాడు. చుట్టూ ఉన్న పరిసరాల్ని గమనిస్తూ ముందుకు పోయే మనిషికి ప్రమాదమంటూ ఎదురుపడదు. అతిథి అభ్యాగతుల కోసం ఏ శ్రమనైనా భరించే సహనశీలురకు అసాధ్యమంటూ అగుపించదు అంటూ బలదేవుడి వైపు చూశాడు. స్వామి, మా రాజ్యంలోని పల్లెపడుచులను అని వెంటనే మాటలు మొదలుపెట్టబోయాడు బలదేవుడు. అతన్ని కూడా వారించాడు నగ్నస్వామి. కంకాళలోయను అధిగమించి వచ్చారు మీరు, అందుకు కారణాన్ని అన్వేషించండి. కంకాళాలకు పట్టిన దుర్గతిని తొలగించండి. మీరు వచ్చిన పని కొంతవరకు నెరవేరుతుంది, వెళ్ళండి అంటూ వారిద్దరినీ అక్కడే వదిలి వటవృక్షం చాటుకు వెళ్ళిపోయాడు. ఒక్క మాట ఆలకించండి స్వామి, ఒక్క మాట అని బిగ్గరగా పిలుస్తూ అతన్ని అనుసరించి తాను కూడా చెట్టు చాటుకుపోయాడు బలదేవుడు. కనిపించలేదతనికి నగ్నస్వామి. కనుమరుగైన క్షణం మంత్రం వేసినట్టు మాయమయ్యాడు. దిగంబరంగా మన ఎదుటికి వచ్చిన వెంటనే గుర్తుపట్టి ఉన్నట్లయితే ఎంతో బాగుండి ఉండేది. చితుకుల మంట దగ్గరే మన అనుమానాలన్నింటినీ బహిర్గతం చేసి సమాధానాలు పొంది ఉండేవాళ్లం. ఇప్పుడంతా గందరగోళమైపోయింది. చెట్టు చాటు నుంచి యువతలకి వస్తూ వాపోయాడు బలదేవుడు. ఇప్పుడు నీకొచ్చిన బాధేమిటట? చిరునవ్వుతో ప్రశ్నించాడు వసంతుడు. ఈ కంకాళలో ఏమిటో, ఈ కంకాళాలకు పట్టిన దుర్గతేమిటో నాకు బోధపడటం లేదు. వీటి దురవస్థను తొలగిస్తే తప్ప మన పని సానుకూల పడదని చెప్పాడు ఆ దిగంబర స్వామి, నీకు వినిపించలేదా? కోపంగా అన్నాడు బలదేవుడు. సమాధానంగా చిన్న నవ్వు నవ్వి ముందుకు అడుగు వేశాడు వసంతుడు. రెండు ఘడియల తరువాత కట్టెల మోపులను తలలకు ఎత్తుకుని తమకేసి వస్తున్న కొంతమంది శ్రమజీవుల్ని చూసి ఎక్కడివాడక్కడ ఆగిపోయాడు. అప్పటికీ పూర్తిగా పడమటి దిశకు వాలిపోయి ఉన్నాడు సూర్యుడు. చీకట్లు చుట్టుముట్టకముందే తమ నివాసాలకు చేరుకోవాలన్న ఆతృతతో కాబోలు చాలా వేగంగా అడుగులు వేస్తున్నారు బరువైన కట్టెల మోపులను భరిస్తున్న గ్రామస్థులు. అంత హడావుడిలోనూ తమకెదురైన యువకమూర్తులను గమనించి ఎక్కడివారక్కడ ఆగిపోయారు వారందరూ. వారందరిలోకి పెద్దవాడిగా అగుపిస్తున్న వ్యక్తితో పరిచయం చేసుకుని తాము ఎక్కడ ఉన్నారో, ఎటుగా ప్రయాణం చేస్తున్నారో తెలుసుకోవాలని బలదేవుడి కోరిక. ఏమాత్రం వీలున్నా ఆ రాత్రికి తలదాచుకునేందుకు విడిది ఏదైనా ఆ చుట్టుపట్ల ఉంటుందేమో అడగాలని అతని ఆశయం. ఆ ప్రశ్నలకు సంబంధించిన మాటలు ఒక్కటి కూడా అతని నోటి వెంట వెలువడకముందే తనంతట తానే అతన్ని పలుకరించాడు ఎదురైన వారిలో వృద్ధుడి మాదిరిగా అగుపిస్తున్న ఒక వ్యక్తి. చూడటానికి చాలా చిన్నప్రాయం కలవారి మాదిరిగా కనిపిస్తున్నారు, ఇటుకేసి ఎందుకు వచ్చారు? సంకీర రాజ్యం ఇంకో రెండు ఘడియల ప్రయాణపు దూరంలో ఉన్నదని మీరెరుగరా? తమ ప్రాయాన్ని గురించి ప్రత్యేకంగా నచ్చజెప్పే వీలులేదని తెలుసు కాబట్టి ఆ అంశాన్ని వదిలేశాడు బలదేవుడు. సంకీర రాజ్యమంటే మీకు భయమా తాత? మీరెవరూ అటుకేసి వెళ్లరా అని ప్రశ్నించాడు. తలమీద బరువును అటూ ఇటూ సర్దుకుంటూ గాఢంగా నిట్టూర్చాడు ఆ గ్రామస్థుడు. 10 సంవత్సరాల క్రితం సంకీర రాజ్యంలో నేను వస్త్ర వ్యాపారం చేసుకుంటూ హాయిగా జీవిస్తూ ఉండేవాడిని. మహారాజు హరివర్మను బంధించి మంత్రి సుకేసి సింహాసనాన్ని దక్కించుకోవటంతో రాజ్య ప్రజలందరితో పాటు నాకు కూడా కష్టాలు ప్రారంభమయ్యాయి. సుకేసి అనుచరులు పెట్టే బాధల్ని భరించలేక ఆస్తిపాస్తుల్ని నగరంలోనే వదిలేసి పారిపోయి వచ్చాను. ఇదిగో ఇలా కట్టెల్ని మోసుకుంటూ కాలం వెళ్లబుచ్చుతున్నాను. తన తలమీది కట్టెల మోపును చూపిస్తూ బాధ నిండిన కంఠంతో అన్నాడు. ఆ మాటల్ని ఆలకించిన మరుక్షణం మరికొన్ని సందేహాలు బలదేవుడి మనస్సులో అడుగుపెట్టాయి. అతనికంటే ముందే తాను కల్పించుకున్నాడు అంతవరకు మౌనంగా ఉన్న వసంతుడు.
ఇంతకుముందు మేమొక కొండలోయను అధిగమించి ఇటుగా వచ్చాం. ఆ లోయలో అనేకమైన కంకాళాలు గుట్టలుగా పడి ఉన్నాయి. అవి అక్కడికి ఎలా వచ్చాయి అని అడుగుతూ ఉండగానే అసహనంగా కదిలాడు ఆ గ్రామస్థుడు. సంకీర రాజ్యపు సరిహద్దుల్లో నిలబడి ఇచ్చకాలు మాట్లాడుకుంటున్న వారికి సద్గతులనేవి ఉండవు. వయస్సు తక్కువ వారని చెప్పి ఇంతసేపు మీతో ముచ్చట్లాడాను, ఇక వెళ్ళి వస్తాను అంటూ అక్కడ్నుండి కదిలి వేగంగా ముందుకు అడుగువేశాడు. అతనితో పాటు కదిలి దూరంగా వెళ్లిపోతున్న అతని సహచరుల వంక ఆశ్చర్యంగా చూస్తున్న బలదేవుడి భుజం తట్టి ముందుకు నడిపించాడు వసంతుడు. కంకాళలోయని గురించి మాట్లాడటం పూర్తి కాకుండానే భయపడిపోతున్నారు వాళ్ళు. అందుకు కారణం ఏమయ్యుంటుందో తనలో తాను అనుకుంటున్నట్లు పైకే అంటూ అడుగులు వేశాడు బలదేవుడు. గ్రామస్థుల అసహజ ప్రవర్తనకు కారణమేదో చాలా పెద్దదే అయి ఉంటుందని ఊహించాడు వసంతుడు. ఏది ఏమైనా మనం ఏదో ఒక విచిత్రమైన రాజ్యంలోకి అడుగుపెట్టబోతున్నాం. నగ్నస్వామి చెప్పినట్లు కాస్తంత చుట్టూ ఉన్న పరిసరాలను పరిస్థితులను జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండటం చాలా మంచిది అని బలదేవుడికి హితవు పలికాడు. ఆ మాటలు నువ్వు నాకు చెప్పకూడదు, నేను నీకు చెప్పాలి. ఏదైనా ఆపద ముంచుకొస్తే వెనక ముందులు ఆలోచించకుండా ఎగిరి దూకేది నువ్వే, నేను కాదు చిరుకోపంతో అన్నాడు బలదేవుడు. కొద్దిసేపటి తరువాత ముంచుకు రాబోయే ఆపదలను గురించి మాట్లాడుకోవటం మాని తమకు దర్శనమిచ్చిన నగ్నస్వామిని గురించి చెప్పుకున్నారు వారిద్దరూ. కంకాళలోయను గురించి అతను తమకు చేసిన ఉపదేశాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. చూస్తూ చూస్తూ ఉండగానే గడిచిపోయింది సమయం. రాత్రి మొదటి జాము ముగిసిపోబోతున్న తరుణంలో ఎత్తుగా ఎదుట ప్రత్యక్షమయ్యాయి సంకీర రాజ్యనగర ద్వారాలు. చీకటి వేళలో నగర ప్రవేశం నిషిద్ధం. కాదు కూడదని మీరు గట్టిగా ఒత్తిడి చేస్తే 3 వెండి నాణాలు బహుమతిగా ఇచ్చుకోవాల్సి ఉంటుంది, లేకపోతే లోనికి పోనీయం. నిర్మోహమాటంగా వాక్రుచ్చాడు నగర ద్వారం వెలుపల విచ్చుకత్తులతో కావలి నిలబడిన రాజభటులలో ఒకడు. గురుకులంలో నుంచి బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టిన క్షణం నుంచి తమతో ఎవరూ అలా మాట్లాడి ఉండకపోవటాన్ని గుర్తు చేసుకుంటూ వసంతుడికేసి తిరిగాడు బలదేవుడు. మనం చాలా పెద్ద కష్టంలో చిక్కుబడ్డాం మిత్రమా. దేశ సంచారం చేయటానికి ధనం అవసరమని నేను అనుకోలేదు. అనుకుని ఉంటే మా తండ్రి గారిని అడిగి 2-3 మూటల నిండుగా బంగారు నాణాలను తీసుకువచ్చి ఉండేవాడిని. లో గొంతుకతో అతనికి మాత్రమే వినిపించేటట్లు అన్నాడు. వెండి నాణాల ప్రసక్తి వచ్చేసరికి ఆ యువకులు ఇరువురూ సమాధానం చెప్పకపోవటాన్ని గమనించి అసహనంగా కదిలాడు ఆ రాజభటుడు. నాణాలను ఇచ్చుకుంటారా లేక వచ్చిన దారిని వెళ్ళిపోతారా అని కర్కశంగా ప్రశ్నించాడు. కోప్పడకండి మహాశయ, ఇంత దూరం వచ్చిన తర్వాత వెనక్కి పొమ్మంటే ఎలా అంటూ తన దక్షిణ హస్తపు చిటికెన వేలికి అలంకరించి ఉన్న ముద్దు టుంగరాన్ని తీసి అతని చేతిలో పెట్టాడు వసంతుడు. అడిగింది 3 వెండి నాణాలు, లభించింది 1000 బంగారు నాణాల విలువ చేసే ముద్దు టుంగరం. సంతోషంతో పరవశించిపోతూ దారి చూపించాడు ఆ భటుడు. దగ్గర ఉండి ద్వారాన్ని దాటించాడు. చీకటి సమయంలో వీధుల వెంట సంచరించటం నేరం. సూటిగా పోయి వామహస్తం వైపు కనిపించే కోవెల వీధిని చేరుకోండి. వీధి మొగదల ఒక పూటకూళ్ళమ్మ ఇల్లు ఉంటుంది. నగర ద్వారం దగ్గర కావలి ఉన్న రాజభటులు పంపించారని చెబితే మీకు ఆశ్రయం లభిస్తుంది. త్వరగా వెళ్ళండి అంటూ తొందర చేశాడు. అతను ఎందుకంత తొందరగా మాట్లాడుతున్నాడో ఊహించటానికి బలదేవుడు చేసిన ప్రయత్నం విఫలమయ్యాయి. మనం అక్కడే నిలబడి ఉంటే అతనికి పైన ఉండే అధికారులు ఎవరైనా అటుగా వచ్చి మనల్ని గమనించవచ్చు. మన ద్వారా అతను సంపాదించుకున్నదేమిటో తెలుసుకుని అందులో భాగమడగవచ్చు. అతని హడావుడి ప్రవర్తనకు అంతకంటే కారణం మరొకటి ఉండదు అంటూ అసలు విషయాన్ని స్నేహితుడికి ఎరుకపరిచాడు వసంతుడు. ఆ మాత్రం విషయాన్ని అర్థం చేసుకోలేని తన మందబుద్ధికి సిగ్గుపడుతూ వడివడిగా అడుగులు వేశాడు బలదేవుడు. రాజవీధిని అధిగమించి రాజభటుడు చెప్పినట్లు కోవెల వీధిలోకి అడుగుపెట్టారు వారిద్దరూ. వీధి మొగదలు అగుపించిన ఒక పూరిపాక ముందు నిలబడి మూసి ఉన్న తలుపుల్ని అరచేతులతో తట్టారు. నిద్రకణులను నులుముకుంటూ వచ్చి తలుపులు తెరిచింది ఒక వృద్ధురాలు. స్నేహితులిద్దరినీ గమనించి ప్రశ్నార్థకంగా కనుబొమలు ఎగురవేసింది. కొత్తగా ఈ నగరంలోకి వచ్చిన పరదేశీయులం మేము. తలదాచుకోవటానికి చోటు కావాలి.
అంటూ ఆమె అడుగకముందే తన దక్షిణహస్తపు నడిమివ్రేలి నుంచి మరో ఉంగరాన్ని తీసి ఆమె చేతిలో పెట్టాడు వసంతుడు. కనిపించిన ప్రతి వారికి ఇలా ఉంగరాలు ఇచ్చుకుంటూ పోవాలంటే మన చేతులకు ఉన్న 10 వేళ్లు చాలవు, కనీసం మరో 20 అయినా ఉండి తీరాల్సిందే అని తనలో తాను అనుకున్నాడు బలదేవుడు. ఆ మాటల్ని ఆలకించి ఆ ముసలమ్మ తమ ముఖాల మీదే తలుపులు మూసుకుంటుందన్న భయంతో అతని భుజాన్ని బలంగా అదిమి చూపులతోనే వారించాడు వసంతుడు. అతను ఇచ్చిన బంగారు ఉంగరాన్ని చూసి ఉప్పొంగిపోతూ లోపలికి ఆహ్వానించింది ఆ వృద్ధురాలు. నిద్రమత్తు పూర్తిగా వదలకపోవటం వల్ల వీధి వాకిట్లోనే మిమ్ము నిలబెట్టేశాను, మరోలా అనుకోకండి, ఇంటి వెనుక బావి ఉంది, కరచరణాలను శుభ్రపరుచుకురండి, భోజనాన్ని సిద్ధం చేస్తాను అంటూ వారిని ఇంటి వెనుక భాగంలోకి తీసుకుపోయింది. ఆమె చెప్పినట్లు తూచా తప్పకుండా చేసి లోనికి వచ్చారు స్నేహితులు. వృద్ధురాలు వేసిన చెక్క పీటలపై కూర్చున్నారు. మద్ది ఆకుల విస్తళ్లలో వేడి తగ్గిపోయిన పదార్థాలను వడ్డించింది వృద్ధురాలు. ఈ పూటకు ఎలాగో సరిపెట్టుకోండి, రేపు రాజభోజనం వడ్డిస్తాను అంటూ వాగ్దానం చేసింది. నట్టడవిలో అడవి దుంపలను ఆరగించిన తమకు రుచుల పట్టింపు ఉండదని ఆమెకు చెప్పబోయి ఆ పదార్థాల రుచిని చూడగానే ఆ కోరికను బలవంతంగా అదుముకున్నాడు బలదేవుడు. ఇటువంటి ఆహారాన్ని ఇంకో 2 సార్లు తీసుకుంటే మనం వచ్చిన పని మరో 2 జన్మలకు కూడా పూర్తి కాదు మిత్రమా, రహస్యంగా వసంతుడితో అన్నాడు. ఎందుకని? పెదవుల మీదికి వెలువడబోయిన చిరునవ్వును అతి ప్రయత్నం మీద అదుముకుంటూ అడిగాడు వసంతుడు. ఎందుకంటే ఈ ఆహారం తీసుకున్న వెంటనే మంచాల మీద పడతాం మనం, కనీ విని ఎరుగని రోగాలతో కృంగి కృశించి మరణిస్తాం. పక్కున నవ్వాడు వసంతుడు. ఎందుకు నాయన్లారా నవ్వుకుంటున్నారు? వెంటనే ప్రశ్నించింది వృద్ధురాలు. నా స్నేహితుడికి ఒక వినోద ప్రధానమైన కథ ఏదో గుర్తుకు వచ్చింది, రాకూడని ప్రదేశంలో గుర్తుకు రావటం చేత నవ్వు వచ్చింది. వెంటనే సమాధానమిస్తూ కోపంగా వసంతుడికేసి చూశాడు బలదేవుడు. జిహ్వకు ఇంపుగా లేని ఆహారాన్ని అతి ప్రయత్నం మీద ఆరగించి హస్తాలను శుభ్రం చేసుకున్నాడు వసంతుడు. తన స్నేహితుడితో కలిసి వృద్ధురాలు చూపించిన ఒక అరుగు మీద మేనువాల్చాడు. వృద్ధురాలు నివసించే ఆ పూరిపాకకు దక్షిణ భాగంలో ఉంది ఆ అరుగు. పగలంతా అదే పనిగా నడవటం వల్ల మేనువాల్చిన మరుక్షణం గాఢమైన నిద్రలోకి జారిపోయాడు వసంతుడు. బలదేవుడికి మాత్రం నిద్రలేదు. వృద్ధురాలు ఇచ్చిన ఒక పాత వస్త్రాన్ని తన స్నేహితుడి మీద కప్పి తను మాత్రం మెలకువగానే కూర్చున్నాడు. 2వ జాము గడిచి 3వ జాము నడుస్తూ ఉండగా ఇంటి వెనుక భాగంలో ఉన్న తలుపుల్ని తెరిచి వెలుపలికి వచ్చింది వృద్ధురాలు. పెరటిగోడ దగ్గరికి పోయి తగ్గు స్వరంతో ఎవరినో పిలిచింది. 2వ మారు పిలుపు ఆమె పెదవుల్ని దాటిన వెంటనే ఆ గోడ దగ్గర ప్రత్యక్షమయ్యారు 2 దృఢకాయులు. ఈరోజు అనుకోని విధంగా మన పంట పండింది. పరదేశీయులు 2 బాగా ధనవంతులు వచ్చారు. చడీ చప్పుడు లేకుండా పని పూర్తి చేయండి. లభించిన సొత్తులో నాకు సగం ఇవ్వాలి. దక్షిణ భాగంలో ఉన్న అరుగుకేసి చేయి ఊపుతూ అంది వృద్ధురాలు. అంగీకార సూచకంగా తలలు ఊపి ఒక్క దుముకులో గోడను అధిగమించి పెరటిలోకి ప్రవేశించారు ఆ దృఢకాయలు. పట్టెడులా ఉన్న పెద్ద పెద్ద చెట్టు కొమ్మలున్నాయి వారి చేతుల్లో. వాటిని సిద్ధంగా ఎత్తి పట్టుకుని అడుగులో అడుగులు వేస్తూ అరుగును సమీపించారు. మీ అవ్వ మిమ్మల్ని చాలా ఆశపెట్టి పంపించింది. మా దగ్గర ఉన్న సొత్తును అపహరించటం మీ వల్ల కాదు, వచ్చిన దారినే పోకపోతే కష్టాలకు గురవుతారు. వారిని చూడగానే హెచ్చరించాడు వృద్ధురాలి కదలికల్ని మొదటి నుంచి గమనిస్తున్న బలదేవుడు. తమ గుట్టు రట్టయిపోయిన వెంటనే వెనుతిరిగి పాదాలకు బుద్ధి చెప్పి ఉండవలసింది ఆ దృఢకాయలు. దూరంగా పారిపోయి ఉండాల్సింది. అలా చేయకుండా తమను ఎదిరించగలవారెవరూ ఉండరన్న గర్వంతో చెట్టు కొమ్మల్ని ఎత్తి అతని శిరస్సు మీద మోదటానికి ప్రయత్నించారు. కంటికి కనిపించనంత వేగంతో తన పటకా కత్తిని బయటకు తీసి నిశ్శబ్దంగా వారిని ఎదిరించాడు బలదేవుడు. 2 దెబ్బలకు మధ్యకు విరిగిపోయాయి దృఢకాయుల చేతుల్లో ఉన్న చెట్టు కొమ్మలు. మరో 2 విసుర్లకు తీవ్రంగా గాయపడ్డాయి వారి శరీరాలు. చేతుల్లో ఉన్న చెట్టు కొమ్మల అవశేషాల్ని క్రిందికి జారవిడిచి ఒక్కసారిగా వెనుతిరిగారు ఆ దృఢకాయలు.
అక్కడితో ఆ ప్రమాదం గడిచిపోయిందని సంతోషిస్తూ అరుగుమీద కూర్చోబోయిన బలదేవుడి కర్ణేంద్రియాలకు సోకాయి ఇంటి ముందు వీధిలోకి పోయి వృద్ధురాలు చేస్తున్న ఆర్తనాదాలు. అయ్యలారా రండి, వేగిరమే వచ్చి ఎవరైనా మమ్మల్ని కాపాడండి. అభ్యాగతులమంటూ నా ఇంటికొచ్చి నన్ను నిలువుదోపిడీ చేయటానికి ప్రయత్నిస్తున్న దుర్మార్గుల బారి నుంచి నన్ను రక్షించండి. రండి నాయన్లారా రండి అంటూ గొంతు చినిగిపోయేటట్లు కేకలు పెడుతోందామె. ఆమె సాహసానికి తెంపరితనానికి విస్తుబోయాడు బలదేవుడు. అతను తన ఆశ్చర్యం నుంచి తేరుకోకముందే బిలబిలమంటూ ఇళ్లలోంచి బయటకొచ్చేశారు ఆ చుట్టుపట్ల నివసించే పౌరులు. రాజభటులు ఎక్కడ ఉన్నారో చూడండి, వారిని కూడా పిలవండి అని ఒకరినొకరు హెచ్చరించుకుంటూ దక్షిణపు అరుగు దగ్గరికి వచ్చేశారు. జరిగిందేమిటో వారికి విశదపరచటానికి ప్రయత్నం చేశాడు బలదేవుడు. వారి అనుమానాలను నివృత్తి చేయటానికి చూశాడు. నువ్వు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉంటే దండనాథుడికి చెప్పుకో, మాకు చెప్పకు అంటూ అతని పెడరెక్కలు విరిచిపట్టుకున్నారు ఆ పౌరులు. నిద్రపోతున్న వసంతుడిని లేపి అతన్ని కూడా రాచవీధిలో అడుగులు వేయించారు. ఈ అన్యాయాన్ని సహించి ఊరుకోవటం మంచిది కాదు, రెండు విసుర్లు విసిరితే చెల్లా చెదురైపోతారు ఈ పిచ్చి పౌరులు, మౌనంగా నడుస్తున్న వసంతుడితో అన్నాడు బలదేవుడు. సంకీరరాజ్య స్థితిగతులు తమకు పూర్తిగా బోధపడిందే అటువంటి చర్యలకు పాల్పడటం వసంతుడికి ఇష్టం లేకపోయింది. ఏమవుతుందో చూద్దాం, అవసరమైతే ఎప్పుడైనా మన భుజబలాన్ని ప్రదర్శించవచ్చు, ఇప్పుడు తొందరపాటు అనవసరం అంటూ తన స్నేహితుడిని శాంతింపజేశాడు. ఊరేగింపుగా తీసుకుపోయి ఒక పెద్ద రాజభవనం వంటి సౌధం ముందు వారిద్దరినీ నిలబెట్టారు పౌరులు. అక్కడి రాజభటులకు జరిగినదంతా విశదపరిచారు. అప్పటికప్పుడు స్నేహితులిద్దరినీ కారాగారానికి తరలించారు ఆ భటులు. దండనాథుల వారు తీరిక చేసుకుని మీ ఇద్దరినీ విచారిస్తారు, విచారించిన తర్వాత తగిన శిక్షను విధిస్తారు, అంతవరకు మీరిక్కడ ఉండి తీరవలసిందే అంటూ ఒక గదిలోకి వారిని నెట్టి తలుపులు మూయించారు. వృద్ధురాలని కూడా చూడకుండా పూటకూళ్లమ్మను దోచుకోవటానికి ప్రయత్నించటం మహానేరం, అందుకు వారికి సరైన శిక్ష విధింపవలసిందిగా సుకేశుల వారికి విన్నవిస్తాను, అంతవరకు వీరిని కారాగారంలోనే ఉంచండి అన్నాడు సూర్యోదయం కాగానే వచ్చి స్నేహితులిద్దరినీ చూసిన దండనాథుడు. అతని రాకను చూసి ఈవలకు తీసుకురాబడిన స్నేహితుల్ని తిరిగి గదిలోకి నెట్టారు కారాగార రక్షకులు. అయ్యలారా, రాత్రి మీ పూటకూళ్లమ్మ పెట్టిన భోజనం ఆమె చేసిన రగడతో ఎప్పుడూ అరిగిపోయింది, ఆకలి దహించుకుపోతోంది, తినటానికి ఏమైనా ఇస్తే చాలా సంతోషిస్తాము. ఇనుప ఊచల తలుపు దగ్గర నిలబడి ఆ భటుల్ని వేడుకున్నాడు బలదేవుడు. కారాగారంలో బంధింపబడినందుకు బాధతో కృంగిపోతూ ఉండవలసిన మనిషి అంత చక్కగా మాట్లాడటం ఆశ్చర్యాన్ని కలిగించింది అక్కడ బంధింపబడి ఉన్న కొందరు వ్యక్తులకు. మీరెవరు నాయనలారా, ఎందుకు ఈ పాడు నగరంలోకి అడుగుపెట్టారు? తనను బంధించి ఉన్న గది తలుపుల దగ్గరకు వచ్చి మృదుస్వరంతో ప్రశ్నించాడు ఒక మధ్యవయస్కుడు. మా సంగతి ఏమని చెప్పను, కుడిచి కూర్చుండలేక దేశ సంచారానికంటూ బయలుదేరాం. వద్దు వద్దని ఎంతమంది హెచ్చరించినా వారి మాటలు వినిపించుకోకుండా మీ నగరంలోకి వచ్చాం దూరంలో ఉన్న భటులకు వినిపించేలా పెద్దగా అన్నాడు బలదేవుడు. ఆ భటులు కాస్తంత అవతలికి పోగానే తగ్గు స్వరంతో మరోసారి బలదేవుడితో మాట్లాడాడు ఆ మధ్యవయస్కుడు. మీరు చేసిన నేరమేమిటోగాని మీకు సుకేశుల వారే స్వయంగా శిక్ష విధిస్తాడని దండనాథుడు అంటున్నాడు. ఇంకా కొద్దిసేపట్లో మిమ్మల్ని రాజభవనంలోకి తీసుకుపోతారు వాళ్ళు, అక్కడ మాత్రం అతి జాగ్రత్తగా మసులుకోండి. సుకేశుల వారితో ఆచితూచి మాట్లాడండి, ఆయన ఆగ్రహానికి మాత్రం పాత్రులు కాకండి అని హెచ్చరించాడు. అధికమైపోయింది బలదేవుడి కుతూహలం. సుకేశుల వారి ఆగ్రహానికి పాత్రులమైతే ఏం జరుగుతుంది? ఉరిశిక్ష విధిస్తాడా? తలారులకు అప్పగించి తలల్ని తీయిస్తాడా అని అడిగాడు. అంతకంటే దారుణమైన శిక్ష విధిస్తాడు, మిమ్మల్ని కంకాళలోయలో శాశ్వతంగా నివసించటానికి పంపిస్తాడు అన్నాడు మధ్యవయస్కుడు. ఆ సమయంలో తాము చూసిన కంకాళలోయ కనుల ముందు మెదిలి చలిగాలి వీచినట్లు జలధరించింది బలదేవుడి శరీరం. ఈ రాజ్యంలో అడుగు పెట్టక ముందు నుంచి ఆ కంకాళలోయను గురించి వింటున్నాం,
అసలు ఆ లోయ ఎందుకు ఏర్పడింది? తన ఆందోళనను అతి ప్రయత్నం మీద అదుముకుంటూ ఎంతో ఉత్కంఠతతో మధ్యవయస్కుణ్ణి ప్రశ్నించాడు బలదేవుడు. ఎప్పుడో మా తాత ముత్తాతల కాలంలో ఆముఖుడనే మంత్రవాది ఈ ప్రాంతాల్లో నివసించేవాడట. మానవాతీత శక్తుల్ని ఆవాహన చేసి వాటి సాయంతో సర్వజీవులపై ఆధిపత్యం సంపాదించాలని, సర్వ జగత్తును తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నించాడట. ఆ ప్రయత్నంలో భాగమైనట ఆ కంకాళలోయ. నాకంతవరకే తెలుసు, దయచేసి ఇక ఈ ప్రసక్తిని వదిలివేయండి అంటూ వేడుకున్నాడు ఆ మధ్యవయస్కుడు. అక్కడే నిలబడి ఉంటే అతను మరిన్ని ప్రశ్నలతో వేధిస్తాడని అనుమానం కలిగింది కాబోలు. కటకటాలను వదిలి వెనక్కి వెళ్ళిపోయాడు. వేధించే ఆలోచన బలదేవుడికి లేదు. ఎందుకంటే ఆముఖుడి పేరు వినబడేసరికి అవధులు దాటిపోయింది అతని ఆశ్చర్యం. నగ్నస్వామిని గురించి తమకు తెలిసిన గ్రామంలో తన దగ్గరకు వచ్చిన జీవులన్నింటినీ హాయిగా ఆనందంగా ఆరగించే రాక్షసి వృక్షం కూడా ఆ మంత్రవాది వల్ల ఉద్భవించిందే.